హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్బా, విజయవాడలో వర్షం పడుతుంది, ఏ రోడ్డు చూసినా సముద్రంలాగుంది. ఇంత హెవీయెస్ట్ రెయిన్, ఇంత కంటిన్యూస్ రెయిన్ పాస్ట్ 200 ఇయర్స్లో ఎప్పుడూ పడలేదంట చెప్తున్నారు. ఏదో వచ్చినాయి వెదర్ వాళ్ళయ్యి. కానీ ఎవరైనా సరే ఇళ్లలో ఉన్న వాళ్ళకి అసలు రోడ్ల మీదకి రాబాకండి, ఎందుకంటే ఏ రోడ్డు చూసినా మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి. సో జనరల్గా ఏదో అవసరం ఉంటేనే బయటకు వస్తారు, అవసరం లేకుండా ఊరికే చూద్దాము రోడ్లు ఎలా ఉన్నాయో స్టడీ చేద్దాం అంటే టీవీ న్యూస్ చూడండి. న్యూస్ ఛానల్స్లో మొత్తం అదే చూపిస్తున్నారు. అంతేగాని పని లేకుండా, అవసరం లేకుండా బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దు. చాలా చాలా ట్రాఫిక్ జామ్, చాలా ఇబ్బందిగా ఉన్నారు బయట. సరే, ఇంతకీ విషయం ఏంటంటే అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంతకీ వీడియో ఏంటంటే అది చెప్పబోయే ముందు నేను నా రూమ్లో కొత్త మొక్క పెట్టా. ఇదిగో బాగుందా ఈ మొక్క? ఏంటో తెలుసా? ఆ కింద పాట్లో మొక్క. భవిష్య ఫంక్షన్ అప్పుడు నేను వెళ్ళే బృందావన నర్సరీ అని ఒక నర్సరీ ఉంది కదా, పోరంకి దగ్గర వెళ్తాను అని చాలాసార్లు చూపించాను. వాళ్ళు అందులో చక్కగా ఒక మొక్క పెట్టి గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇస్తే చచ్చిపోయింది అబ్బా అందులో మొక్క, సరిగ్గా మెయింటెనెన్స్ నేను మెయింటైన్ చేయలేదు అనుకుంటా, అంతకన్నా లేదు. సో వెళ్ళి కొత్త మొక్క పెట్టించుకున్నా ఈ మధ్య. సో కొత్త మొక్క వచ్చింది అది, అండ్ కొత్త బ్యాస్కెట్ కూడా ఉన్నా వీడియోలో కొత్త చూపిస్తున్నాను. ఇంకా దీని ట్యాగ్ కూడా తీయలేదు, ఎప్పుడో కొని తీసుకొని ఇప్పుడు పెట్టా. సో నా వెనకాల కొత్త స్టఫ్ వచ్చింది, వీడియోలోకి వచ్చిన కొత్త స్టఫ్. సో ఇంతకీ విషయం ఏంటంటే చాలామంది నన్ను వీడియోలో కామన్గా అడుగుతున్నారు ఏంటంటే, గౌతమి నువ్వు 365 రోజులు లైఫ్ లాంగ్ ఇలా డైట్ చేస్తానే ఉంటావా, అసలు దానికి ఒక ఎండ్ అనేది లేదా, సో ఏంటి ఎలా ఎలా చేస్తావు గౌతమి, 1 సంవత్సరం అంటే చేస్తాం, 2 ఏళ్ళు అంటే చేస్తాం, ఎప్పుడు ఎలానే చేస్తావు, నువ్వు ఎప్పుడు డైట్లోనే ఉంటావా, ఇవన్నీ కామన్గా కమెంట్స్లో వస్తున్నాయి అని నన్ను అడుగుతున్నారు కూడా. సో నేను వాళ్ళకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా క్లియర్గా, ఎందుకంటే డైట్ ఇవాళ ఒక డైట్ ప్లాన్ ఎండ్లో చెప్తాను ఏదో ఒకటి, అంటే రెసిపీస్ చూపించకపోయినా నెక్స్ట్ కమింగ్ 2 డేస్ ఇది ఫాలో అవ్వండి అని చెప్పడం కోసం. దానికన్నా ముందు ఈ ఇన్ఫర్మేషన్ నేను కన్వే చేయాలనుకున్నాను. చాలామంది కమెంట్స్లో రీసెంట్ మొన్న పాత వీడియో కూడా కమెంట్ పెట్టారు, ఎప్పుడు డైట్లోనే ఉంటారా ఏంటి అని. సో చాలామంది ఏమనుకుంటారంటే డైట్, DIET, డైట్ అంటే బరువు తగ్గడం కోసం మనం చేసే ఆ ప్రాసెస్ని డైట్ అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆ వర్డ్ ఎందుకని అలా పాపులర్ అయిందో నాకు తెలియదు కానీ, సో అసలు డైట్ అంటే మనం తీసుకునే ఆహారాన్ని డైట్ అంటాం. కావాలంటే మీరు చూడండి, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏదైనా న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఏమంటారు, మీరు డైలీ ఏం డైట్ తీసుకుంటున్నారు అని అడుగుతారు. అంటే దాని అర్థం ఏంటి, మన డైలీ లైఫ్ స్టైల్లో మీరు ఏ ఆహారం తీసుకుంటున్నారు అని అడుగుతారు. అంతేగాని ఏం డైట్ తీసుకుంటున్నారు అన్నారని చెప్పి కీటో డైట్ తీసుకుంటున్నారా, ఇంటర్మిటెంట్ చేస్తున్నారా, వెయిట్ లాస్ కోసం ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు అన్నది కాదు అక్కడ అర్థం. సో డైట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వెయిట్ లాస్. అసలు అంటే డైట్ చేస్తే వెయిట్ లాస్ అవుతారు అన్నది అసలు కనెక్టెడ్గా చెప్పకూడదు. డైట్ మీనింగ్ మనం రోజు తీసుకునే ఆహారాన్ని డైట్ అంటాం. ఆ డైట్ ఎలా ఉండాలంటారంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటారు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ ఫైబర్స్, ఇవన్నీ బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి, ప్రోటీన్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్స్ బాగా ఉంటే డైజెషన్ బాగా అవుతుంది, ఫ్యాట్స్ కొంచెం తగ్గించి తీసుకోవాలి, మినరల్స్ ఉండాలి మనం తీసుకునే వాటిల్లో, వీటన్నిటినీ కలిపి బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అవునా? సో డైట్ అంటే అదే అడుగుతున్న, నన్ను అడిగిన ప్రశ్నకి మీ సమాధానం, మీరు అడిగిన నన్ను ప్రశ్నకి నా సమాధానం చెప్తున్నా. నువ్వు ఎప్పుడు డైట్లోనే ఉంటావంటే మనందరం ఎప్పుడు డైట్లోనే ఉంటాం, అది మనందరం ఎప్పుడు డైట్ చేస్తూనే ఉంటాం. డైట్ మీనింగ్ మన రోజు ఆహారం తీసుకుంటూనే ఉంటాం. డైట్ అండ్ ఇప్పుడు మీరు బిర్యానీ తీసుకున్నా అది మీ డైట్ కిందే వస్తుంది. మీరు డైలీ ఆహారంగా ఏం తీసుకుంటారు? నేను ఉదయం 4 ఇడ్లీలు తింటాను, మధ్యాహ్నం అన్నం తింటాను, సాయంత్రం బయటకు వెళ్తే బజ్జీలు తింటాను, నైట్ పడుకునేటప్పుడు చపాతీ తింటాను. ఇదంతా మీ డైటే, మీరు రెగ్యులర్గా తీసుకునే మీ డైట్. అర్థమైందా? దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ విషయానికి వస్తే అక్కడ డైట్ వేరు. అక్కడ డైట్ ఎలా తీసుకోవాలి? హెల్దీగా తీసుకోవాలి. సో బోత్ ఆర్ డైట్స్. ఏమంటారు, ఏదో బాలకృష్ణ సినిమా డైలాగ్ గుర్తొచ్చేసింది అబ్బా,
బోత్ ఆర్ నాట్ సేమ్. ఆ డైట్ వేరు, ఈ డైట్ వేరు. ఏ బల కరెక్ట్ టైం గుర్తొచ్చింది. అది డైటే, ఇది డైటే. అది మనం తీసుకునే ఆహారమే, ఇది మనం తీసుకునే ఆహారమే. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్ డ్యూడ్స్. సో అదనమాట, రెండు వేరు వేరు. మామూలుగా డైట్ అంటే మనం రెగ్యులర్గా తీసుకునే ఆహారం. వెయిట్ లాస్లో డైట్ అంటే వెయిట్ లాస్ కోసం తీసుకునే ఆహారం. అది ఎలా ఉండాలి అంటే హెల్దీగా ఉండాలి. సో నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇది, మీరు డైలీ డైట్లోనే ఉంటారంటే మనం అందరం డైలీ డైట్లోనే ఉంటాం, ఎలాగవుతుంది, ఎలా మెయింటైన్ చేస్తావు ఇదంతా అంటే, ఏం లేదబ్బా, వెయిట్ లాస్ విషయానికి వస్తే మనం తీసుకునే డైట్ హెల్దీగా ఉండాలి అని చెప్పుకున్నాం కదా. సో నాకు ఆ కమెంట్కి కొంతమంది రిప్లై కూడా ఇచ్చారు, అవును తను ఎప్పుడూ డైట్లోనే ఉంటుంది, కానీ దాని అర్థం ఏదో ఇది చేస్తుంది అని కాదు, హెల్దీగా హెల్దీ ఫుడ్ ఐటమ్స్ని మార్నింగ్ టు నైట్ వరకు తింటుందేమో అని చెప్పి దానికి రిప్లైస్ కూడా చాలామంది పెట్టారు. ఎస్, అంతే, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మనం తీసుకునే ఆహారం హెల్దీగా ఉండేలాగా చూసుకుంటే అది ఇనఫ్. కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటా, అది రకరకాల రకాలు, వాకింగో, వర్క్ సైక్లింగో, స్విమ్మింగో, మీకు ఏది వీలవుతుంది అనే దాన్ని బట్టి మినిమం 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ దాకా ఒక సింపుల్ వర్కౌట్ చేసుకుంటా, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే, ఐ మీన్ హెల్దీ ఈటింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటే మనం తగ్గిన వెయిట్ అనేది చక్కగా మెయింటైన్ అవుతుంది. అంతే కదా, ఇప్పుడు ఒక 10 కేజీలు వెయిట్ లాస్ టార్గెట్ పెట్టుకున్నారు, సరే మంచి హెల్దీగా డైలీ మీకు ఈవినింగ్ అయితే పకోడీలు బజ్జీలు తినే అలవాటు ఉంది, డైలీ తింటే మరి ఆబ్వియస్లీ అది డీప్ ఫ్రైడ్ ఐటమ్, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, డెఫినెట్గా వెయిట్ పెరుగుతారు. సో ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో హెల్దీ డైట్ ఫాలో అయ్యి చక్కగా వెయిట్ తగ్గారు, 6 నెలలు టైం పట్టింది అనుకుందాం, కొంతమందికి 3 నెలలే పట్టుద్ది, కొంతమందికి 2 నెలలే పట్టుద్ది, వాళ్ళు తీసుకునే ఆహారం, వాళ్ళు చేసే వర్కౌట్, వాళ్ళు ఎన్ని క్యాలరీస్ రోజుకు బర్న్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో వీళ్ళు తొందరగా తగ్గొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. సరే అయిపోయింది, టార్గెట్కి రీచ్ అయిపోయాము. వన్స్ రీచ్ అయిపోయినాక అమ్మయ్యా ఏముందిలే తగ్గాం కదా ఇంకేంటి అని చెప్పి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోయి అటాక్ చేసేసారు అనుకోండి, మీరు ఈ తగ్గిన వెయిట్ అంతా మళ్ళీ 2-3 నెలలు తగ్గడానికి, 6 నెలలు పట్టిద్ది, పెరగడానికి 2-3 నెలలు చాలు, 2-3 నెలలు కూడా అవసరం నాలాంటి వాళ్ళకైతే, 1 మంత్ చాలు. 6 కేజీలు బరువు 1 మంత్లో తగ్గితే సపోజ్ 1 మంత్లో అంతకన్నా ఎక్కువే పెరుగుతా, ఎందుకు అంటే నా బాడీ మెటబాలిజం అలా ఉంది, నాకేంటంటే తొందరగా వెయిట్ గెయిన్ అయ్యే తత్వం. సో అందుకని చెప్పి నేను, ఎవరికి బాడీకి వాళ్ళకి తెలుస్తుంది, కొంతమందికి చిన్నప్పటి నుంచి ఎంత తిన్నా సన్నగానే ఉంటారు, ఎన్ని కూల్ డ్రింక్స్ ఏంటి అన్ని ఎన్ని తాగుతారు అయినా సరే సన్నగానే ఉంటారు, ఏంటంటే వాళ్ళ బాడీ వాళ్ళ జీన్స్ అలా ఉన్నాయి. అలా అని చెప్పి మేము సన్నగానే ఉన్నాము, ఎంత తిన్నా మేము సన్నగానే ఉన్నాము అని చెప్పి డైలీ కూల్ డ్రింక్స్ తాగడం ఇలాంటివి చేశారనుకోండి, బరువు పెరగకపోవచ్చు, దాని ఎఫెక్ట్ ఇంకో రూపంలో లివర్ మీదనో కిడ్నీ మీదనో, మరి అవన్నీ చాలా కెమికల్స్ ఉంటాయి కదా వాటి మీద చూపిస్తుంది దాని ఎఫెక్ట్. అంతే, బరువు విషయంలో బాగా అబ్బా మేము సన్నగానే ఉన్నామని హ్యాపీ ఫీల్ అయినా ఇంకో విషయంలో దాని సైడ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. అంతే, సో నా లాంటి వాళ్ళు తొందరగా గెయిన్ అవుతారు కాబట్టి నా విషయానికి వస్తే నేనబ్బా మ్యాక్సిమం ప్రాపర్గా తింటా, ఏదైనా ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు ఏదైనా ఉన్నా కూడా నేను చాలా మైండ్ఫుల్ ఈటింగ్, చాలా వైజ్గా తింటా, భోజనాలకు వెళ్ళాం కదా అని చెప్పి అక్కడ చాలా రకాలు ఉన్నా నా గురించి నాకు తెలుసు, ఓకే నేను ఏది తినొచ్చు ఏది తినకూడదు. ఇంకోటి అది అసలు బాగా నచ్చిన ఫుడ్ ఉందనుకోండి తింటాను, కొద్దిగా తిని సాటిస్ఫై అవుతాను, అంతేగాని ఉంది కదా అని చెప్పి అదే ఎక్కువ ఎక్కువ తినేసి మళ్ళీ దాని తర్వాత అమ్మో మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాము అనే ప్రాబ్లం నేను తెచ్చుకోను. అందుకని నేను చాలా మైండ్ఫుల్ ఈటింగ్ చేస్తాను, చాలా నా వెయిట్ మెయింటెనెన్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ గోల్ అబ్బా, ఎందుకంటే నేను బాగా లావుగా ఉన్న టైంలో నేను చూసుకొని నేను అది ఫీల్ అయ్యాను, నేను అసలు ఇలా ఉండను, నేను 50 కేజీస్ 58 అలా ఉండేదాన్ని, అంతే అంతకన్నా ఎప్పుడు పెరిగేదాన్ని కాదు, అంత సన్నగా ఉండేదాన్ని. ఇప్పుడు నన్ను అలా చూసుకున్నాక ఇది అసలు నేను కాదు, నాకు లాగానే లేను. ఇంకోటి నేను ఫీల్ అయింది ఏంటంటే వెయిట్ గెయిన్ టైంలో చాలా ఏజ్డ్గా కనిపించా, 26 అప్పుడు అంటే మా భవిష్య పుట్టిన తర్వాత 26 ఆ ఏజ్లో నేను చాలా ఏజ్డ్గా కనిపించాను, అంటే చాలా పెద్దవాళ్ళలాగా 26 ఏజ్కి అరౌండ్ 40 ఇయర్స్ ఏజ్ లాగా, ఏంటి ఇంత పెద్దగా ఉన్నావు అనిపించింది. సో అప్పుడు నాకు నేను రియలైజ్ అయిన తర్వాత నేను టఫ్గా ఎంత కష్టమైనా సరే, ఎందుకంటే అంతకుముందు ఇది తినొచ్చు ఇది తినకూడదు అనే ఉండేది కాదు, ఏడా పడితే అలా తినేసేవాళ్ళం, ఎందుకంటే ఆ టైంలో అంత వెయిట్ కూడా ఎందుకో పిల్లలు పుట్టక ముందు వెయిట్ గెయిన్ అనేది వేరేగా ఉండేది, ఎందుకంటే దానికి తగ్గట్టు యాక్టివిటీ చదువుకునేటప్పుడు ఏవో ఒకటి ఉంటా ఉండేవి. సో తర్వాత నేను రియలైజ్ అయ్యాక ఓకే ఇది కాదు అని చెప్పి నార్మల్లోకి వచ్చాక ఇంకా తగ్గిన దాన్ని మళ్ళీ నన్ను నేను నా పాత ఇది చూసుకున్నాక, సో ఇది తగ్గడానికి ఎంత కష్టపడినప్పుడు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు అని చెప్పి నేను దాన్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడం కోసం ప్రాపర్గా మంచి హెల్దీ ఈటింగ్ చేస్తాను, అలా అని చెప్పి కంప్లీట్గా నేనేం ఫుడ్ స్కిప్ చేయను. నాకు ఏదన్నా ఇష్టమైన ఫుడ్ ఉందనుకోండి దాన్ని కూడా తింటాను, చీట్ మీల్స్లో తీసుకుంటాను, దానికి తగ్గట్టు మంచిగా వాకింగ్ చేసుకుంటాను,
భోజనాలకు వెళ్ళినా ఎంతవరకే అవసరం, నా పొట్ట నిండింది చాలు అనిపించినప్పుడు ఆపేస్తాను. ఆ తర్వాత చాలా ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా మళ్ళీ తినేద్దాము అన్న ఇదిలో అస్సలు ఎప్పుడూ తినను. నా భోజనాలకు వస్తే నా ప్లేట్ చూస్తే మీరు అసలు ఏమైనా తిన్నావా అంటారు. అంత కొద్ది కొద్దిగా చూసి అన్నీ అలా టేస్ట్ చూసి సాటిస్ఫై అవుతా అంతే. అది ఎందుకు అవుతుంది ఇవన్నీ అంటారా, చేయాలబ్బా, మరి హెల్దీగా ఉండాలి, మరి మనం అలా ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని చేయాలి తప్పదు. సో నేను ఎప్పుడు డైట్లోనే ఉంటామంటే వీఆర్ ఆల్వేస్ ఆన్ డైట్, నాట్ మీ, వీఆర్ ఆల్వేస్ ఆన్ డైట్. ప్రతి ఒక్కళ్ళని డైట్లోనే ఉంటాం. ఆ డైట్ హెల్దీయా అన్హెల్దీయా అనేది మీ చేతుల్లో ఉంటుంది. నేనైతే హెల్దీగా ఉంచుకుంటాం అనుకుంటా. సో మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఇదే ఆన్సర్. సో డైట్ వెయిట్ లాస్ రెండు వేరు వేరు. డైట్ అంటే చెప్పాను కదా మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్, వెయిట్ లాస్ అంటే కంప్లీట్గా ఆ వెయిట్ లాస్ కోసం మనం తీసుకునే ఫుడ్. అప్పుడు మార్చేసుకుంటాం కదా, అన్ని హెల్దీ వేలో తీసుకుంటాం అంతే, అదనమాట విషయం. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ కమింగ్ 2 డేస్ మీరేం తీసుకోవచ్చు మెయింటైన్ అవ్వడానికి. చాలా ఎవరో కమెంట్లు కూడా పెడుతున్నారు, నేను 1 కేజీ తగ్గాను, నేను 2 కేజీ తగ్గాను ఈ స్పాన్ ఆఫ్ 10 డేస్లో అని చెప్పి. సో జనరల్గా మనం ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు వెయిట్ని అని. అలాగే ఈ చాలామంది అడుగుతున్న క్వశ్చన్, యాపిల్ సైడర్ వెనిగర్ తాగొచ్చా అంటే తాగొచ్చు, కానీ ఏంటంటే అది టేస్ట్ మనకి నచ్చదు, డైరెక్ట్గా టూత్కి టచ్ అయ్యేటట్టు తాగకూడదు, ఎనామిల్ పోతుంది, ఎందుకంటే అది యాసిడ్ కాబట్టి, యాసిడ్ టైప్ కాబట్టి టూత్కి టచ్ అవ్వకుండా స్ట్రాతో తాగాలి. ఇంకోటి డైరెక్ట్గా తాగలేకపోతున్నాంగా అవుతుంది, ఎలా తాగొచ్చు అని అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఏదన్నా ఒక ఆరెంజ్ జ్యూస్ కానీ ఏదన్నా కీరా జ్యూస్ కానీ అలాంటి జ్యూస్ చేసుకొని దాంట్లో 1-2 టేబుల్ స్పూన్స్ ఆర్ 1 టేబుల్ స్పూన్ కలుపుకొని తాగితే మీకు అంత టేస్ట్ ఇబ్బందిగా అనిపించదు, హ్యాపీగా తాగొచ్చు. సో అట్లా తాగండి, ఇది కూడా చాలామంది అడుగుతున్న క్వశ్చన్. అండ్ ఇప్పుడైతే ఒక చిన్న సింపుల్ డైట్ మన పాత వీడియోల్లో నుంచే పిక్ చేసి చెప్తాను, చాలా సింపుల్గా ఫాలో అయ్యేది. ఈ కమింగ్ 2 డేస్లో అది ఫాలో అవ్వండి. అండ్ రేపు కూడా వీడియో వస్తుంది, మామూలుగా అయితే ఇవాళ పెడితే మళ్ళీ 2 డేస్ వరకు ఉండదు కదా, రేపు వస్తుంది. సో రేపు అయితే డెఫినెట్గా వీడియో వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది, రాకపోతే కనుక మండే వస్తుంది. సో మ్యాక్సిమం అయితే రేపే వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఆ డైట్ ప్లాన్ చెప్తాను, చూసేయండి. సో కమింగ్ డేస్లో ఫాలో అవ్వడానికి నేను చెప్తున్న సింపుల్ డైట్ ఏంటంటే, ఆల్రెడీ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, ఏదైనా ఒక డీటాక్స్తో స్టార్ట్ చేయండి. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసరికి మంచి ఓట్స్ కానీ పెసరపప్పుతో కానీ శనగలతో కానీ పిండి రుబ్బుకొని ఇడ్లీలాగా వేసుకోవచ్చు. సో ఆ ఇడ్లీ ప్రిఫర్ చేయండి, చాలా హెల్దీగా ఉంటుంది. సింపుల్గా ఇలాంటి 4 ఇడ్లీ హ్యాపీగా తినొచ్చు అబ్బా, ఏదన్నా పొడితో లేదా చట్నీతో. అండ్ లంచ్లోకి వచ్చేసరికి గోధుమ రవ్వ లేదా బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్ అది ప్లస్ పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వెజిటబుల్స్ ఆకుకూర అన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసేసి వాటర్ పోసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోండి. అది చక్కగా కిచడీలాగా ఉడుకుతుంది. దాంట్లో కొద్దిగా తాలింపు వేసేసుకొని 1 కప్పు రైతాతో 1 కప్పు ఈ కిచడీ, ఇదైతే గోధుమ రవ్వ కిచడీ. ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. అండ్ ఈవినింగ్ ఏదన్నా స్నాక్ లైట్గా ఉండేది పూల్ మఖానా కానీ అలా తీసుకోండి. అండ్ డిన్నర్లోకి వచ్చేసరికి ఓట్స్ రోటీ అండ్ పాలక్ గ్రేవీ, ఈ రెసిపీ కూడా మన వీడియోలో ఉంది. సో కమింగ్ డేస్లో సింపుల్గా ఈ డైట్ ఫాలో అవ్వండి, చాలా హెల్దీ, చాలా టేస్టీ, చాలా ఈజీ, హ్యాపీగా తినొచ్చు చక్కగా. ఇవైతే ఓట్స్ రోటీ, నేనైతే మ్యాక్సిమం 3 తింటాను డిన్నర్లో. చిన్న చిన్నగా వస్తే ఓన్లీ ఓట్స్ ఫ్లోర్, ఓట్స్తో మాత్రమే చేసినవి ఇదన్నమాట. ఈ డైట్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.